నర్సరావు పేటలోను ఇదే పరిస్థితి. అధికార పార్టీకి చెందిన నేతల మధ్య కుంపటి రాజుకుంది. ఎంపీకి ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదట. పచ్చగడ్డి వేస్తే భగ్గుమని ఎంత విభేదాలు. వేదిక ఏదైనా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. దీంతో ఆ పార్లమెంట్ సభ్యుడు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందుకే ఎవరు నేతలు ఏమిటా గొడవ. నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ ఎంపీగా 2019లో విజయ ఢంకా మోగించారు లావు కృష్ణదేవరాయలు. ఆయన 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆ నియోజకవర్గానికి మారి ఆ వెంటనే బరిలో నిలిచి గెలవటం విశేషం. అంతకుముందు గుంటూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండేవారు లావు. ఆయన గుంటూరు ఎంపీగానే పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఎన్నికల ముందు టీడీపీలో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి రావడంతో గుంటూరు ఎంపీ టికెట్ ఆయనకివ్వాల్సి వచ్చింది. దీంతో లావు కృష్ణదేవరాయలను నరసరావుపేటకు పంపారు జగన్. అనుకోని నియోజకవర్గమైన అద్భుతమైన విజయం సాధించిన ఎంపీ లావు కృష్ణదేవరాయలకు ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పొసగటం లేదట. ముఖ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీతో మొదటి నుంచి ఎంపీకి విభేదాలున్నాయి. అక్కడ సీనియర్ నేతగా ఉన్న మర్రి రాజశేఖర్తో చేతులు కలిపి తమ వ్యతిరేక వర్గాన్ని ఎంపీ ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే విడుదల ఆరోపిస్తున్నారు. ఎంపీ తనకు చెప్పకుండానే నియోజకవర్గంలో మర్రితో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పలుసార్లు రెండు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే ఎమ్మెల్యే విడుదల రజని తమను పట్టించుకోవటం లేదని ఎంపీ లావు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న గొడవలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించినా తీరు మారలేదు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోనూ ఎంపీ లావుకు పొసగటం లేదు. 2 నెలల క్రితం జరిగిన చిన్న గొడవ పెద్ద గాలివానగా మారింది. వినుకొండకే చెందిన సీనియర్ నేత మక్కెన మల్లికార్జునరావుకు ఎంపీ వత్తాసు పలుకుతున్నాడన్న భావనలో ఎమ్మెల్యే బొల్లా ఉన్నారు. ఇటీవల ఓ ఫంక్షన్లో బొల్లా లావు ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. నరేంద్ర అనే రైతొచ్చి తమ ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఎంపీకి చెప్పుకుంటుండగానే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారట. తన సొంత ఊళ్ళో ఎంపీ పెత్తనమేంటని ప్రశ్నించారట. అంతేకాకుండా ఆ రైతుపై పోలీసులు కేసు కూడా నమోదు చేయటం కలకలం రేపింది. దీంతో ఎంపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రైతు నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఎంపీ వాదిస్తే తన సొంత ఊళ్ళోనే తనకు వ్యతిరేకంగా ఎంపీ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. దీంతో వీళ్ళిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని పరిస్థితి ఏర్పడింది. ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుతోనూ ఎంపీ కృష్ణదేవరాయలకు సత్సంబంధాలు లేవు. గతంలో ఎడముఖం పెడముఖంగా ఉన్న వీళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో కలిసి పనిచేస్తున్నా విభేదాలు పూర్తిగా సమసిపోలేదంటున్నారు. మాచర్ల, గురజాల, నర్సరావుపేట, పెదకూరపాడు ఎమ్మెల్యేలతో ఎంపీకి మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఎంపీ లావు మళ్లీ సొంత పార్లమెంటు నియోజకవర్గానికే మారాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఎమ్మెల్యేలతో విభేదాలు పెరగడంతో ఆ ప్రభావం భవిష్యత్తులో అందరిపైనా ఉంటుందని భావిస్తున్నారట ఎంపీ. అందుకే ఆయన్ను తిరిగి గుంటూరుకు పంపుతారని తెలుస్తోంది. అయితే ఎంపీ మాత్రం ఇదంతా దుష్ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.